கொண்டடியன் கொடியன் நெடிய மாலுலகம் கொண்டடியல் கடியன் கொடியன் நெடிய மால் உலகம் கொண்டடியன் அறிவருமே நிமாயத்தன் ஆகிலும் கொடிய என் நெஞ்சம் அவனென்றே கிடக்கும் எல்லே அவனென்றே கிடக்கும் எல்லே துடிக்குள்ளிடை மதமடத்தோழி துடிக்குள்ளிடை மதத்தோழி அன்னையன் செய்யுமே அன்னையன் செய்யுமே ஆழ்வார் திருவடிகளே சரணம். பக்தாமிருதம் விஸ்வஜனானுமோதனம் சர்வார்த்ததம் ஸ்ரீ சடகோபவாங்மயம் சஹஸ்ரசாக்கோபனிஷத் சமாகமம் நமாமியம் திராவிட வேதசாகரம் ஆழ்வார் எம்பெருமான் ஆர்ஜியர் திருவேத்திரவழிகளே சரணம் அஸ்மந்த் குருப்யோ நம. பகவத் பந்தோலாரா, நம்மாழ்வார் அனுகிரகించినటువంటి సామవేర వేద సారమైన తిరువాయుమిడిలోని 5వ పత్తులో ఉండే 3వ దశకంలోని 5వ పాశ్రంలో ఉండేటువంటి విశేషాలను ఈరోజు మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. కడియన్ కొడియన్ నెడియమాల్ ఉలహం కొండ అడియన్ అరివరుమేని మాయత్తన్ ஆகிலும் கொடியவன் நெஞ்சம் அவனென்னே கிடக்குமெல்லே துடிகொள் இடைமடத்தோழி அன்னை என் செய்யுமே. கடியன் சுவார்த்தப்படினటువంటి வாடு, தன காரியானே சூசுக்கொண்டேட்டு வாடு. கொடியன் இத்தரலனு துக்கப்பட்டேட்டு கடினமான ஸ்வபாவம் கலிகினட்டு வாடு. நெடியமால் சாலா கொப்ப மகிம கலிகினட்டு வாடு. உலகம் கொண்ட அடியன் லோகாலன்னிட்டி கூட தன யொக்க ஸ்ரீபாத விந்த ஸ்வீகரించినటువంటి வாடு. அரிவருமேனி மாயத்தன் మనకు అందనటువంటి దుర్లభమైనటువంటి తిరుమేని కలిగినటువంటి వాడు ఆయన. ఆగిలం అయినప్పటికీ కూడా కొడియ ఎన్నెంజం క్రూరమైనటువంటి కఠినమైనటువంటి నా యొక్క మనస్సు అవనన్నే కిడక్కుము, ఆయనే కావాలని ఉంటుంది. ఎల్లే ఓక్షేత్ ఎల్లే ఆశ్చర్యము తుడిహొల్ ఇడై మడతోడి దమరకము వలె ఉండేటువంటి సన్నని నడుము కలిగినటువంటి ఓ భవ్యమైనటువంటి ఓ చెలికత్తే అన్నయ్యని చెయ్యమే, అమ్మ నన్ను ఏం చేస్తుంది అని ఈ పాశ్రమ యొక్క అర్థం. దీంట్లో అమ్మగారు కూడా నన్ను మార్చేటువంటి ప్రయత్నం చేసినా ఏమి ప్రయోజనం అనేటువంటిది లేదు అని చెబుతూ ఉన్నారు. కడియన్ కొడియన్ నెడియమాల్ ఉలగం కొండ అడియన్. కడియన్ స్వార్థపడినటువంటి వాడు. ఎట్లా, ఎంతటి స్వార్థం కలిగినటువంటి వాడు. ఆయన గురించి చెప్పాలి అంటే ఆయన దోషాల గురించి చెప్పాలన్నా కానీ నేనే చెప్పాలి, నీవు చెప్పడం అనేది నీది సరిపోదు. కనుక ఆయన ఎలాంటి వాక్యాలు నిందాలి, ఆయన గురించి నేను ఏ విధంగా చెప్తానో విను అంటూ ఆయన యొక్క స్వభావాన్ని చెబుతుంది. కడియన్ అంటే స్వార్థపరుడు అయినటువంటి వాడు, స్వకార్యపరుడు అంటే తన పనులు తాను చేసుకునేటువంటి వాడు. తన కనుక అవసరమైంది అనుకోండి, ఎదుటి వారి యొక్క అర్హత అనేది చూసుకోకుండానే వచ్చి వాళ్ళతోటి కలుస్తాడు. భగవంతుడు కనుక ఇలాంటి వాడిని నేను తన దగ్గరికి తీసుకోవాలి, వీటితోటి నేను కలిసి ఉండాలి అనుకున్నట్టయితే వాడి లోపల ఎలాంటి గుణములను చూడకుండా ఎన్ని దోషములున్నా ఆ దోషములు అనేటివి లెక్క పెట్టకుండా ఆయనతో కలిసి చేరుతూ ఉంటాడు. ఒకవేళ ఆయన కనుక ఇతనితోటి కలిసి ఉండాలి అని అనుకోకపోతే, తన మనస్సులో కనుక ఆ కోరిక లేకపోతే ఎంతటి గుణాధిక విషయమైనా ఎంత గొప్పవాడైనప్పటికీ ఎంత ప్రేమ కలిగి ఉన్నవాడినైనా తన దగ్గరికి తీసుకోడు ఆయన. అందుకోసానికి ఆయన స్వార్థపరుడు, తన పని కోసం ఎలాంటి వాడైనా తాను దగ్గరికి చేర్చుకుంటాడు, ఆయనతోటి వచ్చి కలిసి ఉంటాడు. ఒకవేళ ఆయన కలుసుకోలేకపో మనసులో కనుక ఇష్టం లేకపోతే ఎంతటి వాడిని కూడా కలవడు. కనుక ఇలాంటి స్వార్థపరుడు ఆయన. ఎందుకంటే వాళ్ళు వారిని మాషూ నాదో మాయోదు అని దూరం పోతున్నటువంటి వారిని దగ్గర తీసుకొని వచ్చేసి ఏమి పర్వాలేదు అని
ఆయనతో సంశ్లేషాన్ని కల్పింపజేశాడు. ఆ తర్వాత ఇప్పుడు దూరం అయ్యాడు. అంటే ఇప్పుడు ఆయన ఆళ్వారితో కలిసి ఉండటం అనేది ఆయనకు సంతోషం కలిగింది. అందుకోసానికి దగ్గరికి వచ్చి మీద పడి దగ్గరికి వచ్చి సంశ్లేషం చేశాడు. ఇప్పుడేమో ఆయనకు అవసరం లేదు. అందుకోసానికి ఆళ్వారు నాయక ఈ విధంగా మడల వ్యాపారం చేసేటువంటి స్థితిలో శరీరం అంతా కృషించిపోయి ఉన్నప్పటికీ కూడా ఆయన పట్టించుకోవట్లేదు. కనుకనే ఆయన స్వార్థపరుడు, స్వకార్యపరుడు, కడియన్ అంటున్నారు. అంతేకాదు కొడియన్, ఆయన క్రూరుడు, హింసించేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు, మనస్సును బాధ పెట్టేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు. ఆయన స్వామి వచ్చి కలిసి ఉన్నప్పుడు, అల్వార్ నాయుడుతో కలిసి ఉన్నప్పుడు ఆ కలయికలో సంతోషాన్ని, ఆనందాన్ని అనిపించేట్టుగా ఉండాలి. ఆ ఆనందాన్ని పెంపొందించేటువంటి మాటలు చెప్పాలి. అది సరి అయినటువంటిది. కానీ అలా అన్యోన్యంగా ఆనందంగా సంశ్లేషి ఉంచి ఉన్నటువంటి సమయంలో నేను నిన్ను ఎప్పుడూ కూడా విడిచిపెట్టుపోను అంటాడు. విడిచిపెట్టను అనగానే మొట్టమొదటి వచ్చేది ఏమిటంటే విడిచిపోయితే వచ్చే కలిగేటువంటి బాధనే గుర్తుకొస్తుంది. కనుక ఆనందంలో ఉన్నప్పుడు పానకంలో పుడక అన్నట్టుగా ఈయన ఆనందాన్ని అనుభవిస్తున్నటువంటి సమయంలో ఎడబాటు అనేసరికి ఎడబాటు పొందితే ఎంత దుఃఖం కలుగుతుందో ఆ దుఃఖం ఇప్పుడే అనుభవించాల్సినటువంటి స్థితి ఏర్పడుతుంది. ఆ తలపు కూడా ఆ ఎడబాటు అనేటువంటి మాట కానీ, ఆ ఎడబాటు అనేటువంటి విషయం మనస్సుకు రావటం కానీ అది ఆనందానికి విరోధం అవుతుంది, బాధను కలిగిస్తుంది. కనుక ఆ విధంగా కలిసి ఉన్నప్పుడు కూడా ఎడబాటును గుర్తు చేసి బాధ పెట్టేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు కనుక ఆయన కడియన్ అన్నారు. నేడు యమాల్ అంతేకాదండి, ఎంత గొప్పవాడు, ఎంత గొప్పతనం కలిగినటువంటి వాడు అంటే ఆయన చేతికి చిక్కినట్టే చిక్కుతాడు. కానీ అందడు ఎంత దూరంలో ఉంటాడో, ఎంత పైన ఉంటాడో ఆ పైన ఉంటాడు. ఆయనంతా ఆయన వచ్చి మనకు అందాలనుకుంటే అందుతాడు, తప్పించి మన ప్రయత్నం చేత ఎంత చేసినప్పటికీ కూడా అందేటువంటి వాడు కాదు. కనుక నెడియమాల్ చాలా పైన ఉండేటువంటి వాడు, గొప్పతనం కలిగినటువంటి వాడు. అంతేకాదండి, నా యొక్క మనస్సు ఆయన వశం చేసుకున్నాడు. మాల్ ఆశ్చర్యపజేసి వ్యామోహాన్ని కలిగింపజేసేటువంటి వాడు. ఆ వ్యామోహం ఎలాంటిది అంటే ఆళ్వార్లతోటి కలిసిన తర్వాత వారి మనస్సులో ప్రేమను పెంచిన తర్వాత ఆ పరమాత్మ మీద ఎంతటి వ్యామోహాన్ని కలిగింపజేశాడు అంటే నీకు దూరం అవుతావు అనుకున్నప్పటికీ కూడా ఏమయ్యా నాతోటి కలిసి ఉన్నావు, ఇంతగా ఆనందించావు, ఇక్కడి నుంచి నన్ను దూరం చేసి వెళ్ళిపోతావా, దూరం అయిపోతావా అని అడగటానికి కూడా, ఎందుకు ఇలా చేస్తున్నావు అని నిలదీయటానికి కూడా నా మనస్సు సహకరించకుండా పోతున్నది. అంటే అలా నువ్వు మంచి చేసినా నీ వైపే, దుఃఖింపజేసినా నీ వైపే, ఆనందింపజేసినా నిన్నే తలుస్తున్నది తప్ప నా మనసు నా వశంలో లేకుండా పోతున్నది. ఆ విధంగా వ్యామోహాన్ని కలిగింపజేసి వలలో వేసుకునేటువంటి స్వభావం కలిగినటువంటి వాడమ్మా ఆయన అని చెప్పింది. అంతేకాక నులహం కొండవడియన్, లోకాలన్నింటినీ కూడా తీసుకున్నటువంటి వాడు, తన యొక్క శ్రీపాదముల కిందికి కొలుచుకున్నటువంటి వాడు. ఇక్కడ ఒకసారి ఏమో ఆయన చేసినటువంటి ఆ కృత్యాన్ని చూసి వ్యామోహపడి ఆహా ఇంతటి వాత్సల్య గుణం కలిగినటువంటి వాడు అని ఆనందించినటువంటి రోజులు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ విరహంతో కూడినటువంటిది కనుక ఇక్కడ దీన్ని వ్యతిరేకంగా ఇక్కడ నిందించేటువంటి ప్రకరణంలో ఉన్నారు కనుక అది కూడా నిందలాగానే ఉంది. ఏం చేస్తాడు ఈయన? బలిచక్రవర్తి దగ్గర 3 అడుగుల నేల మాత్రమే, ఎంతో మెల్లగా వచ్చి చిన్నవాడిగా చిరునవ్వులు నవ్వుతూ వచ్చి ఆయన్ని వ్యామోహంలో పడవేసి తప్పనిసరి ఎదుటివాడు పక్కవాడు శుక్రాచార్యుడు వద్దు అని వారిస్తున్నప్పటికీ కూడా వినకుండా 3 అడుగుల నేల దానం చేస్తే 3 అడుగులతోటి 3 లోకాలను కొలుచుకున్నటువంటి వాడు ఆయన. కేమైనా బీల్చాడంటే బలిచక్రవర్తికి కనీసం 1 ఇంచు జాగైనా కానీ మిగిల్చకుండా సమస్తాన్ని దోచుకున్నటువంటి వాడు. అంతే ఊరుకున్నాడా, ఆయన్ని పాతాళ లోకానికి తొక్కివేశాడు. ఇగో ఇలాంటి వాడు ఆయన. అలాగే నా యొక్క మనసులో కూడా నాలో ప్రవేశించేసి ఆయన ఎవరినైతే దోచుకోవాలనుకుంటాడో, ఎవరి మనస్సు కావచ్చు, వస్తువులు కావచ్చు, ఏవైనా ఆయన కనుక తీసుకోదలుచుకున్నట్టయితే మా ఆయన దగ్గర ఒకంత కొంచెం కూడా మిగలకుండా అన్నిటినీ దోచుకునేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు ఆయన అని ఇలా ఆయనలో ఉండేటువంటి దోషాలను చూపిస్తోంది. కడియన్ కొడియన్ నెడియమాల్ ఉలగం కొండవడియన్ అరి వరిమేని మాయత్తన్. ఇంకా ఎలాంటి వాడు ఆయన? మనం తెలుసుకోవడానికి, ఆలోచనతో తెలుసుకోవడానికి కానీ, బుద్ధి జ్ఞానంతో తెలుసుకోవడానికి కానీ దుర్లభమైనటువంటి దివ్య మంగళ విగ్రహం కలిగినటువంటి వాడు ఆయన. ఆ స్వామి యొక్క ఆ దివ్యమైనటువంటి మంగళకరమైనటువంటి విగ్రహాన్ని చూస్తూ ఉంటే ఆయన మనకు తన యొక్క విగ్రహాన్ని ఇవ్వాలనుకుంటున్నాడా,
లేకపోతే ఈ తమంగ దివ్య మంగళ విగ్రహాన్ని చూపించి వశపరుచుకొని ఆమె మొత్తం మన దగ్గర నుంచి అన్నీ లాగేసుకోవాలనుకుంటున్నాడా, ఏం చేయదలుచుకున్నాడో అర్థం కాకుండా చేసేటువంటి వ్యామోహాన్ని కలిగించేటువంటి దివ్యమైనటువంటి మంగళ విగ్రహాన్ని కలిగినటువంటి వాడు ఆయన. ఆయన మాయావి మాయత్తన్ ఆశ్చర్య చేష్టతలు కలిగినటువంటి వాడు. అలా చెబితే ఆశ్చర్యం ఆనందంగా ఉన్నప్పుడు, ఇప్పుడు అంత మాయావి అండి మోసగాడు. ఏం చేస్తాడు ఆయన, నాతో కలిసినప్పుడు వచ్చి చేరగానే నేను నీవాణ్ణి, నాదంతా నీదే, నువ్వు ఎలా చెప్తే అలా వింటాను, నిన్ను నుంచి నేను బ్రతకలేను, ఈ విధంగా రకరకాలైనటువంటి ముచ్చట్లు ఆడతాడు. ఆ ముచ్చటలతోటి మన మనస్సును దోచేస్తాడు. ఆ తర్వాత ఆహా నా స్వామి ఎంత నా వశమైపోయాడే అని ఆనందంతో ఉండేటువంటి సమయంలో వెంటనే అక్కడి నుంచి మాయమైపోతాడు. కళ్ళలో కారం కొట్టిపోతారంటారే, ఆ విధంగా టక్కున మాయమైపోతాడు, మనకు బాధను పెరిగిస్తాడు. చూశారండి, ఆయన వచ్చేదేమో మన కోసం వచ్చినట్టుగా మాటలు చెప్తాడు, కానీ ఆయన పని తీసుకొని వెళ్ళిపోతాడు. ఓ ఇలాంటి స్వభావం కలిగినటువంటి వాడమ్మా ఆయన అని, ఆయన కఠినాత్ముడని, స్వార్థపరుడని, దుఃఖాన్ని కలిగింపజేసేవాడని, మహా మనస్సును ఆశ్చర్యకరమైనటువంటి చేష్టలతో లాగేసుకునేటువంటి వాడని, ఒకవేళ ఎవరినైనా తాను తన ఎదుటి వారి యొక్క స్వత్తును అపహరించాలనుకుంటే ఏమీ మిగలకుండా అపహరించుకుంటాడని, అలాగే ఆళ్వార్ నాయక కూడా తన యొక్క స్త్రీత్వాన్ని గుణపూర్తిని అన్నిటినీ కూడా ఏమీ వినకుండా ఆయన అపహరించాడు అని ఆ వామన వృత్తాంతం ద్వారా తెలియజేస్తున్నారు. అలాంటి దివ్య మంగళ విగ్రహం కలిగినటువంటి ఆ స్వామి ఇంతగా మాయావి అయినప్పటికీ నా మనస్సు ఆయనంటేనే ఉంటున్నది, అవనన్నే కొడియవెన్నెంజం అవనన్నే కిడక్కుం, ఇంత కఠినడైనా ఇన్ని దోషాలు ఆయనలో చూపించినప్పటికీ కూడా నా యొక్క మనస్సు ఉంది చూడండి, అది ఇంతకంటే క్రూరమైనటువంటి మనస్సు, కనుకనే ఆయనంటేనే ఉంటుంది, ఆయన మాటనే పలుకుతుంది, ఆయనతోనే ఉంటూ ఉన్నది అన్నారు. శిశుపాలుడు కృష్ణ పరమాత్మను ఏ విధంగానైతే ఒక్కొక్కటిగా 100 నిందలు పెట్టాడో ఆ విధంగా 100 నిందలు పెట్టడానికి ప్రయత్నం చేసినా అన్ని అవసరం లేదండి, కొన్ని చెప్పినా ఆయనలో ప్రధానమైనటువంటి నిందలను చూపించినప్పటికీ కూడా ఇవి దోషములు ఇవి మంచివి అని తెలిసినప్పుడు మామూలుగా అయితే ఏం చేస్తారు లోకంలో, మంచి విషయాలైతే వారిని ఆదరిస్తారు, చెడు విషయాలు కలిగిన వాడు ఇటు దోషాలు ఉన్నాయంటే వదిలిపెడతారు. కానీ నా మనసు అలాంటిది కాదు, ఏమైనా ఆయన దోషాలున్నా ఆయనే కావాలి అనుకుంటున్నది, ఆ దోషాలకి ఆ మనసు లొంగిపోతున్నది. ఎంత పిచ్చిది అంటే స్వామి నా యొక్క మనస్సు ఆయన స్వార్థపరుడే అని చెప్తే ఓహో అంత స్వార్థపరుడా, అందుకోసానికి ఆయన స్వార్థపరం ఎట్లాంటిదో చూడాలి అనుకుంటుందట. అంతేకాదు ఆయన చాలా క్రూరుడమ్మా బాధ పెడతాడు అంటే ఓహో ఆయన ఎంత బాధ పెడతాడు, ఎలాంటి క్రూరమైన పనులు చేస్తాడు, అది ఇప్పుడే నేను చూడాలి అనుకుంటుందట. అలాగే ఆయన దుర్లభుడమ్మా, ఎవరికి అందడు, పొందటానికి అందుబాటులో ఉండేటువంటి వాడు కాదంటే ఆయన ఎంత దుర్లభుడో నేను చూడాలి అని వెంటనే ఆయన వెంటే పోతుంది నా యొక్క మనస్సు. అంటే ఇక్కడ భగవంతునిలో గుణాలు చెప్పినా పరవశించిపోతున్నది, పరమాత్మలో ఉండేటువంటి దోషాలను చూపించినా పరవశించిపోతున్నది. అసలు భగవంతుడిలో దోషాలు ఎక్కడ ఉన్నాయండి, దోషాలు లేవన్నీ గుణాలే. కనుక ఇక్కడ గుణములు దోషములు అనేటువంటి స్థితిని చూడకుండా ఉండేటువంటి ద్వంద్వాతీతమైనటువంటి స్థితిలో తన యొక్క మనస్సు ఉన్నది అని ఆళ్వారు నాయిక తన యొక్క చెలికత్తతోటి చెబుతూ ఉన్నది. అలా చెబుతూ ఎల్లే అంది, అంటే ఎల్లే అంటే ఏం ఆశ్చర్యం, నా మనస్సును ఇంతగా అతనిలో గుణములు లేవు దోషములే ఉన్నాయి అని చెప్పినప్పటికీ కూడా మనస్సు వెనకకు రాకుండా మరలకుండా ఉండేటువంటి స్థితిలో ఆయన నా మనస్సును అపహరించాడు అంటే ఏం చెప్పానమ్మా, ఏం ఆశ్చర్యము అని అంటున్నారు. ఇక్కడ ఎల్లే అనటానికి అంటే రెండు అర్థాలు ఉన్నాయి. ఎల్లే అంటే ఏమే ఓ చెలికత్తే అని పిలిచినట్టు సంబోధన అర్థంలో ఉంటుంది, ఎల్లే అంటే ఏమిటి ఆశ్చర్యం అని అర్థం. మొదటగా చెప్పుకున్నట్టయితే నా మనస్సు ఆయననే అంటూ ఉంటున్నది, ఇది ఏం ఆశ్చర్యము అని ఆశ్చర్యపడటానికి. అలా కాకుండా నా మనస్సు ఆయన తప్పించి ఇంకొక మాట వినేట్టుగా లేదు అని చెప్పేటప్పుడు ఆ చెలికత్తే ఇంకా నేను చెప్పడానికి ఏమున్నది, ఇంకా నేను చెప్పే మాటలను వినకపోయినప్పుడు నేను నీ దగ్గర ఉండటం ఏమిటి, నీకు నేను చెప్పాల్సినటువంటి అవసరం ఏమిటి, ఇంకా నేను వెళ్ళిపోతాను అని ఆమె వెళ్ళి బయలుదేరడానికి ప్రయత్నం చేస్తే ఆమె నడుస్తున్నటువంటి సౌందర్యాన్ని చూసి ఏమే ఓ చెలికత్తే ఓ చెలి అని ఆమెను సంబోధిస్తున్నట్టుగా ఎల్లే అన్నారు. తుడిహొల్ ఇడ ఇమడ తోడి అన్నయ్యని చెయ్యమే తుడి కొల్ మడై చోది,
తుడి అంటే మధ్య సన్నగా ఉండి రెండు వైపులా బాగా విస్తరించి ఉండేటువంటి ఒక వాద్య విశేషానికి తుడి అని ఢమరుకంలాగా ఉంటుంది. ఆ ఢమరుకం అనేటువంటి ఎలా విధంగా ఉంటుందో మధ్యలో సన్నగా ఉండి పైభాగం విశాలంగా కింది భాగం విశాలంగా ఎలా ఉంటుందో ఆ విధంగా ఈమె యొక్క సన్నని నడుమును చూసింది. ఆ నడుమును చూసి ఈ విధంగా వర్ణిస్తున్నది అన్నమాట. తుడి కొలిడై మడచోతి, నీ రూపానికి గుణానికి తగినట్టుగా నువ్వు చెప్పాల్సినటువంటి మాటలు నాకు చెప్పవలసి ఉండే. అలా కాకుండా నీవు పరమాత్మను ప్రేమించాలని చెప్పాల్సినటువంటి దానివి, పరమాత్మ యొక్క గుణాలను చెప్పాల్సినటువంటి దానివి కానీ పరమాత్మలో ఉండేటువంటి దోషాలను చూపించేటువంటి దానివి కాదు కదా అని అంటే, ఈ ఏం చేయను అవన్నీ నీకు తెలియని కాదు, భగవంతుడిలో ఉండేటువంటి గుణాలు అన్ని దోషాలు అనేటువంటి ఏవీ లేవి, అన్నీ గుణాలే అని చెప్పుదామనుకున్నప్పటికీ కూడా ఇక్కడ అమ్మగారు మాటలు అలా ఉన్నాయి. అమ్మ చెప్పిన మాటలకు భయపడి నేను అలా చేశాను అంటే ఏమిటి, అమ్మగారు ఏమంటున్నది ఇలా ఉండటం అనేది సరి అయినటువంటి పద్ధతి కాదు అని చెబుతున్నది. కనుక అమ్మగారు ఒకవేళ నేను ఈ విధంగా ఆయన చేసింది మంచిదే అని చెప్పినట్టయితే అమ్మగారు ఏమంటుందో అనేటువంటి భయం చేత అమ్మగారి మాటల్ని నేను చెప్పేటువంటి ప్రయత్నం చేశాను అనేసరికి అమ్మగారు చెప్పిన మాట మాత్రం అన్నయ్యని చెయ్యుమే అన్న అమ్మగారు చెప్పేటువంటి మాటలైనా వినేట్టుగా ఉన్నానా నేను అని అంటారన్నమాట. అయితే ఒక చిన్న అతిశయం ఏమిటంటే, సీతమ్మ వారికి అనసూయాదేవి రామచంద్రుని యొక్క గుణాలను చెప్పి భర్త పరదైవం లాంటి వాడమ్మ, ఆయన అరణ్యవాసంలో ఉన్నాడని దుఃఖాల్లో ఉన్నాడని వదిలిపెట్టకూడదు, ఎప్పుడు కూడా నా పతినే దైవంగా భావించాలి అని చెబితే అయ్యయ్యో పతిని రాముడి పైన నాకు ప్రేమ ఉన్నదమ్మా, ఆయన నేను ఈ విధంగానే చూస్తాను కానీ నిజంగా గుణములు లేకపోయినప్పటికీ కూడా ఏ మంచి గుణాలు లేకపోయినా రాముడిని నేను పరిపూర్ణంగా ప్రేమించేవాడిని దాన్ని తప్ప మరొకటి కాదు, కానీ ఆయనలో గుణాలు ఉండటం చేత మీరందరూ కూడా నేను ఆయన గుణాలను చూసే ఆదరిస్తున్నాను అనుకుంటున్నారు, అలా కాదు గుణములు లేకున్నా నేను ఆదరించేటువంటి దాన్ని అని సీతాదేవి చెప్పుకున్నట్టుగానే ఇక్కడ భగవంతుని లోపల ఈ గుణములు ఉండటమే కాదు గుణములు లేకపోయినా దోషాలు ఉన్నప్పటికీ కూడా ఆయన్ని తప్ప మరొకరు మనకు రక్షకులు కాదు, ఆయన్ని తప్ప మరొకరిని ఆశ్రయించేటటువంటి అవసరం లేదు, ఆయనే అన్నిటికీ మూలమైనటువంటి వాడు కనుక ఆ విధంగా దోషాలు చెప్పినా కూడా విడవరానటువంటి దృఢమైనటువంటి అధ్యవసాయాన్ని కలిగి ఉన్నటువంటి వారు ఈ ఆళ్వారి నాయక శ్రీమతే రామానుజాయ నమః. అస్మద్ గురుభ్యో నమః. కడియన్ కొడియన్ నెడియ మాలులగం కొండయడియల్, కడియన్ కొడియన్ నెడియ మాల్ ఉలగం కొండడియన్ అరివరుమేని మాయత్తన్ ஆகிலும் கொடிய என் நெஞ்சம் அவனென்றே கிடக்கும் எல்லே, அவனென்றே கிடக்கும் எல்லே, துடிக்குள்ளிடை மதமடத்தோழி, துடிக்குள்ளிடை மதத்தோழி, அன்னையன் செய்யுமே அன்னையன் செய்யுமே ஆழ்வார் திருவடிகளே சரணம்.